Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Please, పదవి వద్దు బాబు గారు, టీడీపీ నేతల వింత పోకడ. అధికారంలో ఉంటే ప్రభుత్వ పదవులు, లేకుంటే పార్టీ పదవులు. ఇది ఏ రాజకీయ పార్టీలోనైనా సహజమే. కానీ తమకు ఎలాంటి పదవులు వద్దంటున్న వారు తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా కనిపిస్తున్నారు. మరో 4 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండడం ఈ పదవులతో ఆర్థికంగా మరింత ఇబ్బంది పడతామని భావించి తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ తమకు ఎలాంటి పదవులు వద్దని చెప్పినట్లు తెలిసింది. గత 17 నెలలుగా టీడీపీ పరిస్థితి ఏపీలో ఏమాత్రం బాగోలేదు. పార్టీ అధినేత చంద్రబాబు ఇస్తున్న పిలుపులకు కూడా పెద్దగా స్పందన లేదు. నాయకులంతా ఓటమి తరువాత కాడి పడేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ నేతలు 2019 వరకు పదవులను అనుభవించిన వారు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో పాటు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం, అక్రమ కేసులు బనాయిస్తుండడంతో నియోజకవర్గాలకు కూడా దూరంగా ఉన్న నేతలు లెక్కకు మించి ఉన్నారంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో పార్టీని గాడిని పెట్టాలని చంద్రబాబు పదవుల నియామకం చేపట్టారు. పార్లమెంటరీ ఇన్ఛార్జ్లను నియమించారు. ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించిన చంద్రబాబు పాలిట్ బ్యూరోలో సభ్యుల సంఖ్యను డబుల్ చేశారు. అందరికీ అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పదవుల భర్తీ జరుగుతున్న సమయంలోనే చంద్రబాబుకు ఫోన్ చేసి కొందరు నేతలు తమకు ఎలాంటి పదవులు వద్దని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత చంద్రబాబు ఇంటికి వెళ్లి తనకు పదవి వద్దని చెప్పి వచ్చారని తెలిసింది. అలాగే రాయలసీమ జిల్లాలోని మరికొందరు నేతలు తమకు పదవులు వద్దని ఫోన్ ద్వారా చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. ఇందుకు 2 కారణాలున్నాయి. పదవులు వస్తే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి, అది అధికార పార్టీకి ఆగ్రహం తెప్పిస్తుంది, కేసులు నమోదవుతాయి. మరో కారణం ఆర్థికంగా ఇబ్బంది కూడా, కొందరు సీనియర్ నేతలు పదవుల పట్ల విముఖత చూపడానికి కారణమని చెప్తున్నారు.